ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरण चैनल की स्वागत। ई वीडियो लो ओक जातकंलो वक्रिंचिन ग्रहाल वल्ल एटुवंटि फलितालु कलुगुतायि अनेदि तेलुसुकुने प्रयत्नं चेद्दाम। अयिते मोट्टमोदटगा ओक ग्रहं वक्रिंचडं अंटे एमिटि अनेदि मनं अर्थं चेसुकुंटे ई वक्रं योक्क फलितालु एला उंटायनि तर्वात मनं दान्नि परिशीलनं चेसे प्रयत्नं चेद्दाम। ముఖ్యంగా చాలా మందికి కూడా ఒక క్లారిటీ లేనిది ఎక్కువగా అడుగుతూ ఉండే ప్రశ్న వక్రించడం అంటే ఏమిటి అంటే ఒక గ్రహము కదులుతూ ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి కనుక సంచరిస్తే దాన్ని వక్రగతి అంటారు దాన్ని రిట్రోగ్రేడ్ మోషన్ అంటారు। అయితే నిజానికి సూర్యుడి చుట్టూ గ్రహాలు అలాగే భూమి కూడా తిరుగుతూ ఉంటాయి తిరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ గ్రహము ఒక డైరెక్షన్ లో తిరుగుతూ మళ్ళీ ఆగి వెనక్కి రావడం అనేది జరగదు। మరి జ్యోతిష్యంలో ఈ వక్రగతి గురించి ఎందుకు చెప్పారు? యాక్చువల్ గా అయితే మీరు ఒక టెలిస్కోప్ లో చూసినా నాసా నుంచి పిక్చర్స్ తీసినా ఏ ప్లానెట్ కూడా ఫార్వర్డ్ మోషన్ లో ట్రావెల్ చేస్తూ ఆగి వెనక్కి రాదు। మరి రిట్రోగ్రేడ్ మోషన్ అంటే ఏంటి? అంటే రిట్రోగ్రేడ్ మోషన్ అనేది యాక్చువల్ గా వెనక్కి రావడం కాదు, అయితే వెనక్కి కదులుతున్నట్టు కనబడుతుంది, దాన్ని రిట్రోగ్రేడ్ మోషన్ అంటారు। అయితే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే ఏంటి, వక్రించి వెనక్కి వెళ్ళడం అనేది ఎలా జరుగుతుంది, యాక్చువల్గా వక్రించకపోయినా వెనక్కి వెళ్ళకపోయినా వెనక్కి వెళ్ళినట్టు ఎలా కనబడుతుంది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను। ఉదాహరణకి ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సూర్యుడిని కనుక ఇక్కడ వేసుకుంటే ఇలా తిరుగుతూ ఉంటాయి, ఉదాహరణకి భూమి ఇక్కడ ఉందనుకున్నాము, ఇక్కడ ఒక సర్కిల్ కనుక ఊహించుకున్నట్టయితే 360 డిగ్రీస్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని రాశి చక్రము అని అంటారు, దాన్ని 12 భాగాలు చేశారు, 360 by 12 అంటే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు। అలా ఉన్నప్పుడు ఉదాహరణకి ఇక్కడ మేషం ఉందనుకున్నాము, మేషము వృషభము మిథునము ఇలా కర్కాటకము ఇలా ఉన్నప్పుడు ఉదాహరణకి ఈ ప్లానెట్స్లో కూడా మెర్క్యూరీ వీనస్ ఇవి భూమికి ఇవతల వైపు ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి, ఈ చిన్న ప్లానెట్ మెర్క్యూరీ, అయితే మనం చూసేటప్పుడు భూమి నుంచి అది ఎక్కడ కనబడుతోంది అనే దాన్ని బట్టి అది ఏ రాశిలో ఉంది అనేది మనం చెప్పడం జరుగుతుంది। అయితే భూమికి అవతల కొన్ని గ్రహాలు ఉంటాయి, కుజుడు గురువు శని, అవి కూడా వక్రించడం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఉదాహరణకి మెర్క్యూరీ ఇక్కడ ఉన్నాడు, మనకి ఈ మెర్క్యూరీ ఇలా మేషంలో ఉన్నట్టు కనబడుతోంది, తర్వాత మెర్క్యూరీ ఇక్కడికి వచ్చినప్పుడు వృషభంలో ఉన్నట్టు కనబడుతుంది, అలాగే మిథునం ఇక్కడికి వచ్చినప్పుడు మిథునంలో ఉన్నట్టు కనబడుతుంది మనకి, అయితే ఇలా తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మిథునం తర్వాత ఉదాహరణకి ఇక్కడికి వస్తే మెర్క్యూరీ తనదైన ఆర్బిట్లోనే ప్రయాణం చేస్తున్నాడు, అంటే ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళలేదు మెర్క్యూరీ వెనక్కి, అయితే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చాడో మిథునం తర్వాత మళ్ళీ వృషభంలోనే కనబడుతున్నాడు, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మేషంలోనే కనబడుతున్నాడు, అంటే ఇది మనకి కనిపించడం తప్ప యాక్చువల్గా మెర్క్యూరీ అంటే బుధుడు తన యొక్క గతిని మార్చుకుని వెనక్కి వెళ్ళడం లేదు, ఈ కక్ష నుంచి ఈ కక్షకు రావడంతో అతను ఇంతకు ముందున్న రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దాని రిట్రోగ్రేడ్ మోషన్ అన్నారు। అయితే భూమికి అవతలుండే గ్రహం ఉదాహరణకి గురువు,
కుజ గురు శని ఇవి ఇది భూమి యొక్క కక్ష అయితే ఇక్కడ ఉంటుంది ఉదాహరణకి గురువు అవి రిట్రోగ్రేడ్ అలా కనబడతాయి చూద్దాం ఉదాహరణకి గురువు ఇక్కడ ఉన్నాడు అయితే భూమి ఇక్కడ ఉంది ఇలాగ ట్రావెల్ చేస్తోంది అర్త్ ఇప్పుడు వృషభంలో కనబడుతున్నాడు గురువు ఇలా ఇంతవరకు వస్తాడు అప్పుడు కూడా వృషభంలోనే కనబడుతున్నాడు కానీ ఎప్పుడైతే దాటుకుని భూమి ఇక్కడికి వచ్చిందో అతను మేషంలో కనబడతాడు ఇంకా ఇలా వెళ్ళినట్టయితే అంటే ఇది మనకి ఏ రాశిలో కనబడతాడు అనే దాన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాము అయితే భూమి కూడా గురువుని దాటుకుని ముందుకు వచ్చినప్పుడు భూమి వెనక వైపుగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది కాబట్టి వెనకాల రాశిలో ప్రవేశించినట్టు కనిపిస్తుంది కాబట్టి గురువు వక్రించాడు అని మనం అంటాము ఎందుకంటే అలా చూస్తూ ఉన్నట్టయితే ఆ గురువుని దాటుకుని ఎప్పుడైతే భూమి ఇలా వస్తుందో అప్పుడు గురువు వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది మళ్ళీ భూమి ఇంతకుముందులాగే ఈ పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ గురువు తనదైన ఆర్బిట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా కనబడుతుంది కాబట్టి బుధ శుక్రులు ఎవరైతే భూమికి యువతల రవికి దగ్గరగా ఉంటారో వారు రిట్రోగ్రేడ్ అవ్వడం అనేది ఒక ఫినామినా ఒక సిద్ధాంతము అలాగే భూమికి అవతల ఉన్న గ్రహాలు రిట్రోగ్రేడ్ ఎలా అవుతాయంటే ఇలా మనము ఊహించుకోవాల్సి ఉంటుంది అయితే నిజానికి ఏ గ్రహం కూడా తన గతిని మార్చుకుని వ్యతిరేక గతిలో ప్రయాణం చెయ్యదు మనకి కనపడడం వల్ల అది వెనకాల రాశిలో కనబడుతుంది కాబట్టి దానికి వెనకాల రాశిలో ఒక మూవ్ అవుతున్నట్టు మనకు కనబడుతుంది కాబట్టి రిట్రోగ్రేడ్ అయింది అన్నాము సింపుల్ ఉదాహరణ చెప్పాలి అంటే మనం ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీలోని చూస్తే చెట్లు ఇటువంటివన్నీ కూడా వెనక్కి ప్రయాణం చేస్తున్నట్టు కనబడతాయి ఇది కూడా అదే సిద్ధాంతం ప్రకారం మనకి వెనక్కి వెళ్ళినట్టు కనబడుతుంది ఇటువంటి ఒక ఎఫెక్ట్ని రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ అంటాం దాన్నే తెలుగులో వక్రించడము అంటాము యాక్చువల్గా ఈ జ్యోతిష్యము అనేది ప్రెడిక్షన్స్ చేయాలి లేదా అర్థం చేసుకుని ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పాలి అంటే ముందుగా ఆస్ట్రానమీ గురించి కనీస అవగాహన అనేది ఉండాలి అంటే భూమి అంటే ఎలా తిరుగుతుంది తర్వాత గ్రహాలు ఎక్కడెక్కడ ఎలా సంచరిస్తున్నాయి ఎందువల్ల రెట్రోగ్రేడ్ మోషన్ అనేది మనకి ఎదురవుతుంది ఎప్పుడు రెట్రోగ్రేడ్ మోషన్లో కనబడతాయి అలాగే భూమి తన కక్షలో ఎలా తిరుగుతుంది భూమి ఇలా నిటారుగా ఉండకుండా కొంచెం టిల్ట్ అయ్యి అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా సన్ చుట్టూ అంటే ఒక బొంగరం వేసినప్పుడు అది బొంగరం ఆగేటప్పుడు చూడండి ఇలా వాబ్లింగ్ అవుతుంది కింద నుంచి పైకి భూమి కూడా అటువంటి వాబ్లింగ్ అనేది చేస్తుంది అందుకే మీరు గ్లోబ్ చూసినట్టయితే భూమి కొంచెం టిల్టెడ్గా ఉంటుంది అంటే మొట్టమొదట ఇలాగ నిటారుగా ఉండేది భూమి కూడా అయితే ఇప్పుడు నెమ్మదిగా ఇలా టిల్ట్ అయింది కొన్ని డిగ్రీలు 24 డిగ్రీల వరకు దాన్నే అయనము అన్నారు మనము ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి చూస్తాం కాబట్టి ఆ సిస్టమ్ని నిరైన సిస్టమ్ అన్నారు అయితే వెస్ట్రన్ సిస్టంలో అలా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా నిటారుగా ఉన్న ప్రదేశం నుంచి చూస్తే ఎలా కనబడుతుంది అని చూస్తారు దాన్ని సాయనా సిస్టమ్ అన్నారు అయితే దీని గురించి సెపరేట్గా మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నిరైన సిస్టమ్ అంటే ఏంటి సాయనా సిస్టమ్ అంటే ఏంటి అయితే ముఖ్యంగా ఇక్కడ వక్రించడం అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వక్రించడం అంటే గ్రహాలు యాక్చువల్గా వెనక్కి తిరగడం కాదు మనకి వెనక ఇళ్లలో కనబడతాయి కాబట్టి ప్రయాణిస్తున్నట్టు దాన్ని వక్రగతి అంటాము ఇక వక్రించినప్పుడు గ్రహాల ఫలితాలు ఎలా ఉంటాయి ఇది ఆస్ట్రాలజీ ఇప్పటివరకు వక్రించడం అంటే ఏంటి ఎప్పుడు వక్రించినట్టు కనబడుతుంది అనేది ఆస్ట్రానమీ దాని అప్లికేషన్ దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఆస్ట్రాలజీ అయితే ఇది ఇప్పుడు నాసా వారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే ఋషులు ఈ వక్రగతిని గురించి వర్ణించడము ఎప్పుడెప్పుడు వక్రిస్తాయి అనేది కూడా సూత్రాలు కూడా చెప్పడం జరిగింది అంటే టెలిస్కోప్తో చూడకపోయినా ఋషులు ఇచ్చినటువంటి సూత్రాలతో మనం వక్రగతిని చాలా సులువుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అయితే ఇక వక్రించినప్పుడు
గ్రహాల ప్రవర్తన ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉంటాయి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఈ 9 గ్రహాల్లో రవి చంద్ర వీరెప్పుడు వక్రించారు, ఇక రాహుకేతువులు వీరెప్పుడు రెట్రోగ్రేడ్ మోషన్లోనే ఉంటారు. ఎందుకు అంటే రాహువు కేతువు అనేది చంద్రుడి యొక్క ఆర్బిట్టు, మూన్ యొక్క ఇది, భూమి యొక్క ఈ హొరైజన్, రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అది. దాని గురించి వేరే వీడియోలో ప్రయత్నం చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రాహు అంటే ఏంటి, కేతు అంటే ఏంటి. అవి ఈ స్కైలో ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఎర్త్స్ ఆర్బిట్కి మూన్స్ ఆర్బిట్కి. కాబట్టి అది కూడా ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ కదులుతూ ఉంటుంది కాబట్టి రివర్స్ డైరెక్షన్లో రాహుకేతులు ఎప్పుడు రివర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందుకే వాటికి ఛాయాగ్రహాలు అని పేరు. అవి ఫిజికల్గా గ్రహాలు కాదు, ఆ మ్యాథమెటికల్ పాయింట్స్, కాబట్టి దాని ఛాయాగ్రహమును. ఛాయ అంటే ఇమాజినరీ, విచ్ యూ హ్యావ్ టు విజువలైజ్, అంటే దాన్ని ఊహించి ఇక్కడ ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ ఇక్కడ జరుగుతోంది రెండింటి కలయిక, ఆ బిందువు, ఆ బిందువుకి రాహువు కేతు అని పేరు. ఇక రాహుకేతులు ఎప్పుడు వక్ర సంచారంలోనే ఉంటారు, రవిచంద్రులు ఎప్పుడు వక్రించరు. ఇక బుధ శుక్ర కుజ గురు శని వీరు వక్రించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఆస్ట్రాలజీ ప్రకారం, జ్యోతిషం ప్రకారం ఇస్తారు. ఉదాహరణకి బుధుడు వక్రిస్తే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చి మనిషిని శతబంధ్యం చేసే ప్లానెట్ బుధుడు వక్రించినప్పుడు. బుధుడు యొక్క కారకత్వాలు తీసుకుంటే కమ్యూనికేషన్స్కి, మ్యాథమెటిక్స్, తర్వాత సైన్స్, యాస్ట్రాలజీ, శాటిలైట్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, జ్యోతిష విద్య, వ్యాపారము, అకౌంట్స్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు, ఇలా చాలా బుధుడికి చెప్పబడ్డాయి. బుధుడు వక్రించినప్పుడు సాధారణంగా ఆ బుధుడు యోగంలో ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు. ఉదాహరణకి గురు స్వక్షేత్రంలోనే ఉండి వక్రించినప్పుడు ఆ బుధుడు కనుక బలంగా ఉండి యోగం ఇస్తున్నట్టయితే తప్పకుండా మంచి యోగాలను ఇస్తారు. కానీ వక్రించినప్పుడు బుధుడు కొన్ని అనుకోని కష్టాలను కూడా తెచ్చిపెడతాడు. అంతే తప్ప బుధుడు వక్రిస్తే నీచ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పడానికి లేదు. ఉదాహరణకి భద్రయోగంలో ఉండొచ్చు, లేదా చాలా మంచి కాంబినేషన్లో మంచి లార్డ్స్తో, 2, 9, 11 లాంటి లార్డ్స్తో ఉండి మంచి యోగాన్ని ఇస్తుండొచ్చు, ధనయోగాన్ని. అటువంటి ధనయోగాన్ని ఇస్తున్న బుధుడు కనుక వక్రించినప్పుడు ఆ బుధ మహాదశ వచ్చినప్పుడు కానీ, లేదా బుధ అంతర్దశ వచ్చినప్పుడు కానీ, వ్యాపారంలో సాఫీగా బండి నడుస్తున్నా కానీ కొన్ని అనుకోని అడ్డంకులు, కొంత నష్టాలు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని ఏమైంది, నేను ఏం తప్పు చేశాను అని కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కల్పిస్తారు బుధ వక్రించినప్పుడు. అయితే వక్రం వల్ల మేలే జరుగుతుంది. ఎందుకు అంటే ఒక పొరపాటు చేయడం వల్ల కొంత నష్టం వచ్చినప్పుడు ఆ వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్, నేను ఏం పొరపాటు చేశాను కాబట్టి ఫ్యూచర్లో నాకు ఎటువంటి జరగకూడదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక కండిషన్ రెట్రోగ్రేడ్ కండిషన్. అలా వక్రించినప్పుడు ఇటువంటి ఫలితాలు ఇచ్చి మనకి హెల్ప్ చేస్తుంది ఆ గ్రహం. అలాగే బుధుడు ఉచ్చలో ఉండి వక్రిస్తే అది నీచ ఫలితాలు ఇస్తుంది అంటారు, అది కూడా కరెక్ట్ కాదు. బుధుడు ఉచ్చలో ఉండి వక్రించినప్పుడు ఇంకా బలంగా ఇస్తాడు, అయితే కొన్ని ఆటుపోట్లు అనేవి ఇస్తాడు వక్రించడం వల్ల. ఉదాహరణకి సప్తమంలో వక్రించి, సప్తమాధిపతి వక్రించి ఉన్నప్పుడు రాహుకేతువులు, వక్ర శుక్రుడు కూడా తోడయ్యి ఇటువంటి పాపగ్రహమైన రాహుతో ఉంటే వారు మ్యారేజ్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కావచ్చు, అమ్మాయి కంటే అబ్బాయి తక్కువ వయసు వాడు కావచ్చు, ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో వివాహం జరుగుతుంది. వివాహం జీవితం బాగుంటుంది కూడా. అయితే వక్రము ఎప్పుడు జరిగినా అప్పుడు కొంత ఒక అపసవ్య పరిస్థితులు అనేవి నెలకొంటాయి ఏ గ్రహానికైనా. కానీ బుధుడు ముఖ్యంగా వక్రిస్తే వ్యాపారంలో అనుకోని కొంత నష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ తేరుకుని ముందుకెళ్ళడం, ఇటువంటివి చెప్పచ్చు. అలాగే బుధుడు వక్రించినప్పుడు ముఖ్యంగా గోచారంలో వక్రించినప్పుడు, బుధుడు ఒక్కొక్క రాశిలో ఇంచుమించు 2 నెలల పాటు ఉంటాడు, 1.5 నెలలు, అప్పుడు వక్రించినప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతినడము, లేదా మాటల వల్ల అనర్థాలు రావడము, ఇద్దరు వ్యక్తుల మధ్య తను ఏదో ఒక మాట అంటే అవతల వ్యక్తి దాన్ని అపార్థం చేసుకుని కొంత మనస్పర్ధకు లోనయ్యి కొంత బాధపడి
ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతినడము, ఇటువంటి రిలేషన్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బుధుడు వ్యక్కిరించినప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతినడము, తర్వాత మీడియా ఇటువంటి రంగాల్లో కూడా కొన్ని సంచలన వార్తలు వచ్చి అది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉండడము, అప్పుడు ప్రస్తుతంటి సమాజంలో ఇటువంటి కొంచెం విపరీత పరిస్థితులు ఇస్తాడు బుధుడు వ్యక్కిరించినప్పుడు. ముఖ్యంగా బుధుడు యొక్క వక్రము వ్యాపారస్తులకి కొంత నెగిటివిటీని ఇస్తుంది. ధనార్జనలో ఇటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ దెబ్బతినడానికి అవకాశం ఇచ్చేది కూడా బుధుడి వక్రమే. ఇక శుక్రుడు వక్రించినప్పుడు ఎలా ఉంటుంది? శుక్రుడు కనుక వక్రిస్తే, శుక్రుడు యొక్క కారకత్వాలు తీసుకుంటే కళత్ర కారకుడు, మగవాళ్ళలో అయితే స్త్రీ కారకుడు, అమ్మాయిల్లో వివాహ కారకుడు, తన యొక్క వైవాహిక జీవితానికి కారకత్వం ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. అలాగే కళలు, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, పోయిట్రీ ఇటువంటి ఫైన్ ఆర్ట్స్కి, తర్వాత లగ్జరీస్కి, సంపదలు, భూములు, వాహనాలు ఇటువంటి వాటికి. ఎప్పుడైతే శుక్రుడు వక్రిస్తాడో, ఏ ఇంట్లో వక్రించాడని బట్టి మనం చూసినట్టయితే ప్రధానంగా సెవెంత్ హౌస్ సంబంధం ఉండి వక్రిస్తే, అంటే జన్మరాశిలోని పుట్టినప్పుడే వక్రంలో పుడితే అటువంటి వారు వివాహము ఎప్పుడూ కూడా ఏదో ఒక కలతలకు లోనవుతూ ఉండడము, వివాహం జరిగినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకుండా ఉండడము, తరచూ విడిపోయి మళ్ళీ కలుసుకోవడము. ఇక వేరే మ్యాలిఫిక్ కాంబినేషన్స్ ఉంటే వారిద్దరు విడిపోవడము, డైవోర్స్ తీసుకుని, అలాగే మల్టిపుల్ మ్యారేజెస్కి అవకాశం ఇవ్వడము, ఇవన్నీ కూడా రిట్రోగ్రేడ్ ప్లానెట్ ఇచ్చేటువంటి ఎఫెక్ట్స్. మ్యారేజ్ జరుగుతుంది కానీ ఒక మ్యారేజ్తో ఆగలది, మల్టిపుల్ మ్యారేజెస్ ఇవ్వచ్చు. అంటే ఇంతవరకు వీడియోలో చెప్పినట్టుగా ఇతర గ్రహాల యొక్క కాంబినేషన్స్ కూడా చూసినట్టయితే వక్రము ఎప్పుడైతే ఉందో ప్లానెట్కి, దాన్ని మనం కేర్ఫుల్గా స్టడీ చేయాలి. అటువంటి ప్లానెట్ యొక్క మహాదశ కనుక వస్తే చాలా జాగ్రత్తగా మనము దాన్ని అనలైజ్ చేసి దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు ఉపశమనం అనేది కలుగుతుంది నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి. ముఖ్యంగా శుక్రుడు వక్రిస్తే ఇటువంటి పోకడ్లన్నీ ఇవ్వడము, అలాగే మంచి ఒక సింగర్ ఉంటారు, మేబీ మూవీ ఇండస్ట్రీలో సింగర్ అవ్వచ్చు లేదా ఒక డ్యాన్సర్ అవ్వచ్చు, వాళ్ళ కెరియర్లో అనుకోకుండా ఒక ఎదురుదెబ్బ తగలడము, ఉన్నట్టుండి తనకి ఏదో ఒక చెడ్డ పేరు రావడము, దాని నుంచి మళ్ళీ కోలుకుని ముందుకెళ్ళడము, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా అవకాశం ఉంటుంది రెట్రోగ్రేడ్ అయినప్పుడు వీనస్. ఇక కుజుడు రెట్రోగ్రేడ్ అయినట్టయితే అనవసరమైన గొడవలు, కలహాలు, దేశాల మధ్య యుద్ధాలు దేశాల మధ్య యుద్ధాలు ఇటువంటి కొన్ని విపత్కర పరిస్థితులు, విపరీత పరిస్థితులు ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు వక్రంలో. అంటే రెండు దేశాల మధ్య అకస్మాత్తుగా ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం, యుద్ధం జరగడము, అలాగే ఆ మనిషి కూడా చిటికి మటికి ఎక్కువగా ఉద్రేకపడుతూ ఉండడము, సంయమనాన్ని కోల్పోయి కోప స్వభావం ఎక్కువ అవడము, ఇవన్నీ కూడా కుజుడు వక్రించడం వల్ల వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇవి. అలాగే ఫోర్త్ హౌస్లో ఉండి వక్రించి, ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గానే ఉంటుంది, తర్వాత దానికి సంబంధించిన కాంబినేషన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అతను మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుకుందాం, అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వ్యక్తికి ఈ వక్రించిన కుజుడు దశ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ వ్యాపారం అనుకోని గొడవలు, నష్టాలు, తను నమ్మిన వారే తనని మోసం చేయడము, రాహు ఇలాంటి గ్రహాలు ఉంటే తోడుగా ఇటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అదే గురువు వక్రిస్తే, ఇది కూడా చాలా ముఖ్యమైన గ్రహం, వక్రించడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చే గ్రహం గురువు. ఎందుకంటే గురువు శుభగ్రహము, ఏ జాతకైనాకైనా గురుబలం చాలా ముఖ్యము అని చెప్తాయి మన శాస్త్రాలు. అటువంటి గురువు ఉదాహరణకి పంచమంలో కానీ, లగ్నంలో కానీ, సప్తమంలో కానీ వక్రిస్తే, ఉదాహరణకి లగ్నంలో వక్రిస్తే అతను ఉండాల్సిన దానికంటే ఎక్కువ మేధస్సు లేకపోవడము, అయితే అన్కన్వెన్షనల్ థింకింగ్, సాధారణంగా కొంతమంది నాస్తికులు ఉంటారే వారు దైవాన్ని పెద్దకు నమ్మకపోవడము, ఇటువంటి పోకళ్ళు గురువు వక్రించినప్పుడు మనం గమనిస్తూ ఉండొచ్చు లగ్న సంబంధం ఉండి. అయితే అందరూ అలా ఉంటారని చెప్పడానికి లేదు, నైన్త్ లార్డు ఇటువంటి వేరే ప్లానెట్స్ కాంబినేషన్ కూడా చూడాల్సి ఉంటుంది, బట్ ఈ పోకడ ఆ విధంగా ఉంటుంది వారికి. శుక్రుడితో కలిసిన మెటీరియలిస్టిక్ లైఫ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇటువంటివి చేస్తాడు. ఇక సెవెంత్ హౌస్లో వక్రిస్తే ముఖ్యంగా అమ్మాయిలకి వైవాహిక జీవితంలో ఎంతో స్ట్రగుల్స్ అనుభవించడము, భర్త నుంచి డామినేషన్ ఎదుర్కోవడము, అత్తవారింటి నుంచి డామినేషన్ ఎదుర్కోవడము, తర్వాత ఎప్పుడు కూడా కలతలతో సాగుతూ ఉండడము, వారి యొక్క మ్యారీడ్ లైఫ్ ఇటువంటి పోకడను కలిగిస్తాడు. ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఉదాహరణకి ఇదే గురువు లెవెంత్ హౌస్లో వక్రిస్తే, ఫిఫ్త్ హౌస్ కంటే కూడా లెవెంత్ హౌస్లో వక్రించి ఫిఫ్త్ను చూస్తున్నట్టయితే వారికి పిల్లల వల్ల చాలా ప్రాబ్లమ్స్,
ఎయిత్ లార్డ్ సపోర్ట్ ఉంటే పిల్లలకు అనారోగ్యము, చిన్న వయసు నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం, పెద్దలకి ఈ పేరెంట్స్కి పిల్లల ఆరోగ్యమే పెద్ద తలకాయ నొప్పికి అయిపోయి దాని గురించి ఎక్కువగా వారు మానసికంగా ఆందోళన పడుతూ ఉండడము, ఇటువంటివన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంది. గురువు పంచమ సంబంధం పెట్టుకుని వక్రించినప్పుడు, పంచమంలో కానీ లాభంలో కానీ. ఇక శని వక్రించినప్పుడు, శని కర్మకారకుడు, ఆయుక్కారకుడు, ఇటువంటి చాలా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ తీసుకునేటువంటి ప్లానెట్ శని, మన పూర్వజన్మ కర్మల్ని అనుసారంగా ఇప్పుడు ఫలితాలు బాగా ఇచ్చేటువంటి ప్లానెట్ శని. మన పూర్వజన్మలో చేసిన తప్పులకి ఇప్పుడు కొన్ని కష్టాలు ఇచ్చి గుణపాఠాలు నేర్పించే గ్రహము శని. వేరే ఏ గ్రహము కూడా గుణపాఠాలు నేర్పించదు, ఒక్క శని మాత్రమే గుణపాఠాలు నేర్పిస్తారు. శని అనుగ్రహం ఉంటేనే వేరే గ్రహాలు కూడా ఆ మనిషికి జీవితంలో కష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని పైకి ఎదగడానికి అవకాశం కల్పించే గ్రహము శనిగ్రహము. ఇటువంటి శనిగ్రహం కనుక ఉదాహరణకి నాలుగింట వక్రిస్తే తల్లితో సత్సంబంధాలు ఉండకపోవడము, నాలుగు కంటే కూడా పదింట వక్రించి నాలుగును చూస్తూ ఉంటే తప్పకుండా వారికి తల్లితో విరోధాలు, విభేదాలు, జీవితంలో లేట్ సెటిల్మెంటు, అలాగే ఎడ్యుకేషన్లో అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఈ రోజుగా చెప్పాలంటే వారికి ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, లేదా అనుకున్న దానికంటే తక్కువ మార్కులు రావడము, ఆ వయసులో వారు ఎక్కువ డిస్ట్రాక్షన్స్కి లోనయ్యి చదువు మీద శ్రద్ధని తగ్గించి చదువులో వెనకబడ్డము, ముఖ్యంగా శని మహాదశ కనుక జరుగుతున్నట్టయితే ఇటువంటి పోకడ మనం తప్పకుండా గమనించవచ్చు. టెన్త్ హౌస్ ఆర్ ఫోర్త్ హౌస్లో శని వక్రించినప్పుడు తల్లితో మనస్పర్ధలు వచ్చి విభేదించడము, ఇటువంటివి కూడా చూడవచ్చు. సెవెంత్లో వక్రించినప్పుడు మ్యారీడ్ లైఫ్లో చాలా కలతలు రావడము, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవ్వడానికి చాలా అవకాశం ఉండేట కాంబినేషన్ సెవెంత్లో శని వక్రించినప్పుడు, అది సెవెంత్లో ఆడి వక్రిస్తే ఖచ్చితంగా అన్కన్వెన్షనల్ మ్యారేజ్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అన్లెస్ వేరే ప్లానిటరీ కాంబినేషన్ సపోర్ట్ ఉంటే తప్ప కన్వెన్షనల్ మ్యారేజ్ కొంచెం కష్టం. ఉదాహరణకి రాహు యొక్క సపోర్ట్ ఉంటే డెఫినెట్లీగా అది అన్కన్వెన్షనల్ మ్యారేజ్కి దారితీసి లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత వారిద్దరు ఎంతో ఘర్షణలు పడుతూ జీవితాన్ని సాగించాల్సి రావడము, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక్కుంటే విడిపోవడము, ఇటువంటి పరిస్థితులు కూడా రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ చెప్పిన ప్లానెట్స్ అన్నీ కూడా యోగంలో ఉండి బలంగా ఉంటే ఒడిదుడుకులు వచ్చినా కానీ దానివల్ల వీళ్ళకి మంచి జరిగి, ఉదాహరణకు ఒక వ్యాపారవేత్తకి రెట్రోగ్రేడ్ జూపిటర్ వల్ల కొంత, లేదా రెట్రోగ్రేడ్ మెక్యురీ అంటే వక్రించిన బుధుడు వల్ల నష్టం వస్తే ఆ ఎందుకు నష్టం వచ్చిందో ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుని నెక్స్ట్ అటువంటి పొరపాటు చేయకుండా ముందుకెళ్ళి ఎదగడానికి ఉపయోగపడుతుంది రెట్రోగ్రేడ్ ప్లానెట్ యొక్క దశ. ఆ ప్లానెట్ రెట్రోగ్రేడ్ అయ్యి అంటే వక్రించి యోగంలో ఉన్నప్పుడు, పాజిటివ్గా ఉన్నప్పుడు. అలాగే గురువు, కుజుడు, శని కూడా యోగంలో ఉండి పాజిటివ్గా ఉంటే గ్రహం ఎప్పుడూ కూడా రెట్రోగ్రేడ్లో మనిషికి కష్టాల వల్ల గుణపాఠం నేర్పించి ఇంకా మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి హెల్ప్ చేసేటువంటి ఒక గ్రహము వక్రించిన గ్రహము. కాబట్టి వక్రించిన గ్రహాన్ని కొంత స్పెషల్ అటెన్షన్ పే చేసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మాత్రం తప్పకుండా వారి జీవితంలో కష్టాల నుంచి గుణపాఠం నేర్చుకుని ఇంకా సక్సెస్ఫుల్ వ్యక్తులుగా ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ వల్ల. ఇవి మనిషికి ఇచ్చిన ఒక వరం రెట్రోగ్రేడ్ అనేది. అయితే యోగించినప్పుడు మాత్రం రెట్రోగ్రేడ్ ప్లానెట్ చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశం చాలా మటుకుంటుంది. కాబట్టి రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఉండడం వల్ల ఆ ప్లానెట్ యొక్క మహాదశ కనుక వస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పాలంటే పూర్తిగా జాతకాన్ని స్టడీ చేసి ఒక నిర్ధారణకి వచ్చి దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవడం అనేది మాత్రం చాలా ముఖ్యమైన విషయము. రెట్రోగ్రేడ్ ప్లానెట్ వచ్చి ఆ ప్లానెట్ మహాదశ కనుక వచ్చినట్టయితే తప్పకుండా రెమెడీస్ తీసుకుని పాటిస్తూ, ఈ రెమెడీస్ కూడా ఒకసారి హోమం చేసేసి లేదా ఒకసారి ఏదో దానం ఇచ్చే కాకుండా ఒక రెగ్యులర్ ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గి మనకి ఇంకా మంచి రిజల్ట్స్ ఇచ్చి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఎదగడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఆ ప్లానెట్. ఉదాహరణకి మెక్యురీ బుధుడు 17 ఏళ్ళు మహాదశ, గురువుది 16 ఏళ్ళు మహాదశ, శని 19 ఏళ్ళు, శుక్రుడు 20 ఏళ్ళు, కుజుడు పర్వాలేదు 7 సంవత్సరాలే. కాబట్టి ఇటువంటి ప్లానెట్స్ వక్రించినప్పుడు ఉదాహరణకి శుక్రుడు వక్రిస్తే 20 సంవత్సరాల ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి కొంచెం మనకి బెనిఫిట్గా ఉండి యోగంలో ఉండి వక్రిస్తే శుక్రుడికి తగ్గ సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉంటే కష్టాలు వచ్చినా కానీ దాన్ని దాటుకుని ముందుకెళ్ళి జీవితంలో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ ప్లానెట్ యొక్క రెట్రోగ్రేడ్ మోషన్ అస్థితి. కాబట్టి ఈ విధంగా అనలైజ్ చేసుకుని రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ని కొంత స్పెషల్ అటెన్షన్ పే చేసి అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళి వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ పొందుతారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.